అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలో ఏపీ వడ్డెర సంక్షేమ సంఘం తరపున కమిటీని ఎన్నుకోవడం జరిగింది. తాడిపత్రి నియోజకవర్గ అధ్యక్షుడిగా దేరంగుల చంద్రను ఎన్నుకోవడం జరిగింది. యాడికి పట్టణ అధ్యక్షుడిగా మక్కల శ్రీనివాసులను ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షుడిగా మక్కల నాగేంద్రని, రాయలచెరువు పట్టణ అధ్యక్షుడిగా పల్లెపు శివ, రాయలచెరువు పట్టణ ఉపాధ్యక్షుడిగా పల్లెపు శివప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా మంజుల రామచంద్రను ఎన్నుకోవడం జరిగింది. భవన నిర్మాణ కార్మికుడు మక్కల బాల ప్రమాదవశాత్తు గోడ మీద నుంచి కింద పడి చెయ్యి విరగడంతో విషయం తెలుసుకుని ఏపీ వడ్డెర కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు డి నాగశేఖర్, ఉపాధ్యక్షుడు మధురాజు వడ్డెర కార్మిక సంక్షేమ సంఘం తరపున 2000 రూపాయల నగదుతో పాటు 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులను అతనికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నాగశేఖర్, ఉపాధ్యక్షుడు మధురాజు, మండల అధ్యక్షుడు పల్లెపు రాము, ఉపాధ్యక్షుడు గోగుల లక్ష్మయ్య, మండల యూత్ అధ్యక్షుడు రామాంజనేయులు, నాయకులు మహేష్, డేరంగుల పెద్దిరాజు, భాస్కర్, రాము, సుధాకర్లు పాల్గొన్నారు. ఎందుకు పెట్టినామంటే మనం చాలా వెనుకబడిన కుటుంబాలు, మన పేద కుటుంబాలు, ప్రతి బిల్డింగ్ కంట్రాక్ట్ మేస్త్రీలు మనమే కట్టేది, మనమే చివరికి కొండలో గుట్టలో రాళ్ళు కుట్టుకొని అవి టాటర్కు అన్లోడ్ చేసుకొని టౌన్ తీసుకొచ్చుకొని ఎవరైనా సరే ఆయన ఆసామైనా ఇంకోరైనా మనతో పని చేయించుకుంటారు, చివరికి మనకే ఇబ్బందులు పెడతారు. అందుకే మనం అంతా ఐకమత్యంగా ఉండాలని ఏపీ కార్మిక సంక్షేమ సంఘం ఏర్పాటు చేసినాం. మీరంతా కలిసి కూడా మాకు సహనంతో సాయం చేయాలని మేమందరూ కోరుకుంటున్నాం. ఇట్లు నాగశేఖర్ సభకు నమస్కారం. సభకు నమస్కారం. ఇప్పుడు ముఖ్యంగా మనం మీటింగ్ పెట్టింది ఎందుకంటే ఇతర కార్మికులందరికీ ఏకమైన ముందుకు నడవాలని మనం అంతా కోరుకుంటూ ముందుకు నడవాలని ఆశిస్తున్నాము. యాడికి మండల కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా మండల అధ్యక్షుడిగా తన మీటింగ్ చేసుకున్నందుకు మీ అందరికీ నమస్కారములు. యాడికి మన నియోజకవర్గ టౌన్ అధ్యక్షుడిగా వీరంగుల చంద్రాన్ని ఎన్నుకున్నాము. ఆయన కూడా కృషి మనం చేయాలని కోరుకుంటున్నాం. ఈ మన ముందుకు నడవాలంటే మన ఒడ్డేరు సోదరులందరూ కలిసి మా బిడ్డ ఉండి ముందుకు నడవడానికి వాళ్ళ వద్ద కృషి చేయాలని కోరుకుంటున్నాం. జై ఒడ్డేరా, జై జై ఒడ్డేరా. మన కుల పెద్దలందరికీ, రాష్ట్ర అధ్యక్షుడు నాగశేఖర గారికి, ఉపరాష్ట్ర అధ్యక్షుడు మధురాజు గారికి, నా బిడ్డ పెద్దలు చిన్నవాళ్ళందరికీ నమస్కారం. నన్ను ఈరోజు దిగెత్తడం ఎన్నుకున్నందున చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. నన్ను ఒడ్డెర సంఘం తరపున నేనైతే ఆనందపడుతున్నా. ఏపీ ఒడ్డెర కార్మిక సంక్షేమ సంఘం ఇవాళ మండల కమిటీ, తాలూకా కమిటీ, గ్రామ కమిటీ కమిటీలతో ముందుకు పోతుంది. ఎందుకంటే 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఒడ్డర్లను వెనకబడిన తరగతుల్లో నుంచి తీసేసి మనం ఎస్టీ ఎస్సీలా ముద్ర ఉన్నటువంటి మనకి తీసేసి ఈ బొద్దు బీసీలుగా చేసింది. మన సోదర కులాలైనటువంటి సంచార జాతులైనటువంటి ఏవైతే ఉన్నాయో, సుగాలి, ఎరికిలి, వీళ్ళందరూ మన సోదరులు. వాళ్ళ కులంలో నుంచి మనకి విడదీసి ఈరోజు మనకి అన్యాయం చేయడం జరిగింది. కనుక మనమందరం ఏకమై ఎస్టీ జాబితా కోసం ఏపీ ఒడ్డెర సంక్షేమ సంఘం తరఫున మనమందరము కృషి చేయాలని తెలియజేసుకుంటున్నాం. ఏపీలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో మన కమిటీలు త్వరలో ఏర్పాటవుతున్నాయి. కనుక ఒడ్డర్లందరూ కలుపుకొని చైతన్యవంతంగా చేసి మనము ఎస్టీ సాధనకై ముందుకు పోరాడాలని భావిస్తున్నాం. కాబట్టి మనమందరం ఐకమత్యంతో ముందుకు పోయి ఈ ఒడ్డెర జాతికి మేలు కోసం మనమంతా కృషి చేయాలని తెలియజేసుకుంటున్నాం.